ప్రభుత్వం నమ్మదు, ఉన్నతాధికారులు తమను పట్టించుకోరు. మరోవైపు తెలంగాణ సీఎస్ కు పలువురు ఐఏఎస్ లకు మధ్య గ్యాప్, సర్కార్ ఆంక్షలు, ప్రతిపక్షాల హెచ్చరికలతో డైలమా. పొలిటికల్ వార్ లో కార్నర్ అయిపోతున్నామని ఆవేదన. ప్రభుత్వ పాలనలో ఐఏఎస్లే కీలకం. వాళ్లు సాఫీగా పనిచేస్తేనే ఫైళ్లు వేగంగా కదులుతాయి, సర్కారు లక్ష్యాలు నెరవేరుతాయి. కానీ తెలంగాణ సర్కార్లో కీలక స్థానాల్లో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులకు సర్కారుకు మధ్య గ్యాప్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. గత ఏడాది డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన కొత్తలో ఐఏఎస్ అధికారులపై కొందరు మంత్రులు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి సంబంధించిన కీలక విషయాలను బీఆర్ఎస్ పెద్దలకు లీక్ చేస్తున్నారనే ఆరోపణలతో హత్తయ్యారట పలువురు ఆఫీసర్లు. ఆ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీలక స్థానాల్లో ఉన్న ఐఏఎస్లను ప్రాధాన్యం లేని పోస్టులకు బదిలీ చేశారన్న ప్రచారం ఉంది. సీఎం ఆఫీసు సహా ప్రధానమైన శాఖల్లో తమకు అనుకూలంగా అనుకున్న అధికారులను నియమించుకుంది ప్రభుత్వం. ఇది ఏ ప్రభుత్వం కొత్తగా కొలువు తీరినా చేసే పని. అయితే పాత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కొందరు ఐఏఎస్ల పట్ల కాంగ్రెస్ పెద్దలు అనుమానపు చూపులు చూడడమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది. ఇక తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి కొంతమంది ఐఏఎస్ అధికారులకు పొసగడం లేదన్న చర్చ జరుగుతోంది. కొన్ని రోజులుగా సీఎస్ కు కొందరు ఐఏఎస్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని సెక్రటరియేట్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎస్ శాంతికుమారి తీరును చర్చించేందుకు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి మరికొందరు ఐఏఎస్లతో వారం రోజుల క్రితం సీక్రెట్ మీటింగ్ పెట్టుకున్నారట. తమ శాఖల నిర్వహణలో సీఎస్ జోక్యం చేసుకుంటూ ఇబ్బందులు పెడుతున్నారని ఈ సమావేశంలో ఒకరిద్దరు ఐఏఎస్లు వాపోయారని సమాచారం. కొందరు ఐఏఎస్లు తమకు అప్పగించిన బాధ్యతలను సరిగా నిర్వహించడం లేదని, సీఎం రేవంత్ రెడ్డి క్లాస్ తీసుకోవడం వెనుక కూడా సీఎస్ ఫీడ్బ్యాక్ ఉందని అధికారులు భావిస్తున్నారట. ఇలా సీఎస్ కు వ్యతిరేకంగా ఐఏఎస్ అధికారులు సమావేశం కావడంపై సచివాలయ ఉద్యోగులు అధికారుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ విభేదాల కారణంగానే సీఎస్ శాంతికుమారి అమెరికా టూరుకు వెళ్లిన సందర్భంలోనూ ఎవరికీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించలేదని అంటున్నారు. ఇక కొత్తగా పెట్టిన కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఐఏఎస్ల ఆందోళనకు కారణమవుతోందట. స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు, డిపార్ట్మెంటు ఉద్యోగులను ఉద్దేశించి సీఎస్ శాంతికుమారి ఈ మధ్య కీలక సర్క్యులర్ జారీ చేశారు. ఇందులో ఐఏఎస్ అధికారుల విదేశీ టూర్లను బ్యాన్ చేయడంతో పాటు స్టడీ టూర్స్, సెమినార్స్, వర్క్ షాప్లను కూడా రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ ఆఫీసులు, అధికారిక నివాసాల ఖర్చులు తగ్గించాలని ఆదేశించారు. ఐఏఎస్లు, ఉన్నతాధికారులు వాడుతున్న అధికారిక వాహనాల ఖర్చులను తగ్గించడమే కాకుండా కొత్త వాహనాలను కొనుగోలు చేయకూడదని సర్క్యులర్లో మెన్షన్ చేశారు. అయితే ఇదంతా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి మాత్రమే అని ప్రభుత్వం చెప్తుంటే, తమపై కావాలనే ఇలాంటి ఆంక్షలు విధిస్తున్నారని భావిస్తున్నారట ఐఏఎస్ అధికారులు. ఇదే సమయంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలతో పాటు హెచ్చరికలు వస్తూ ఉండడంపై కూడా ఐఏఎస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. సీఎం మంత్రులను విమర్శించే క్రమంలో అపోజిషన్ పార్టీలు తమను టార్గెట్ చేస్తున్నాయని, పొలిటికల్ వార్లో తాము కార్నర్ అవుతున్నామని ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి విషయాల్లో తమకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏమాత్రం పట్టించుకోవడం లేదని కొంతమంది ఐఏఎస్లు అంతర్గత సమావేశాల్లో వాపోతున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ కోల్డ్ వార్కు ఎలాంటి ముగింపు వస్తుందో చూడాలి మరి.